హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు వీడియో వచ్చేసి మూడో రోజు అండి పండ పనులు అయితే ఇంట్లో తొందర తొందరగా జరుగుతానికి కానీ పని తొందరగా అవట్లేదు చూస్తాను కదా మూడు రోజుల నుంచి పొట్లు పడతాను కానీ పని అయితే అస్సలు తేలడం లేదు ఈ బొమ్మ అయితే బాగుంది కదా చిలుకలు అవన్నీ మైదాపిండును గుళ్ళుతో చేశాను ఇది మట్టితో చేశాను అనమాట తోటైసు ఇంకా చాలా రకాల బొమ్మలు అయితే చేశాను కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేవు పొడైపోయి ఇరిగిపోయి పారేశాను అనమాట కబోర్డ్లో చూస్తే నేను ఇప్పుడు స్టార్టింగ్లో పూర్తిగా నేను చేసిన బొమ్మలే ఉండేవి కొన్నివనేవి అసలు ఉండేవి కాదనమాట ఇప్పుడు అటుది రివర్స్ అయింది కబోర్డ్ చూసారా చందరం అందరంగా ఎలా ఉందో మొత్తం పడేశారనమాట బుక్స్ అవి ఇప్పుడు నీట్గా సర్దుకొని మొత్తం పొట్లు కట్టేసి నీట్గా సర్దిసుకోవాలి బొమ్మలకు కూడా చాలా అంటే చాలా డస్ట్ పడింది రోడ్ ఇల్లు రోడ్డు పక్కనే ఉండడం వలన ధూళి ఎక్కువగా పట్టేస్తుంది అనమాట దులిపే కొద్దీ అలాగ ఈరోజు దులిపితే మళ్ళీ పది రోజుల కల్లా పొట్లు ధూళి రెడీ అయిపోతుంది అనమాట ఈ లాఫింగ్ వద్ద చూసారా ఎంత ధూలు ఉందో అందులో కాయిన్స్ కూడా ఉన్నాయి నీట్గా మొత్తం ప్రతి బొమ్మకు కూడా క్లాత్ పట్టుకుని తుడిచేద్దాము అనేసి అయితే అనుకుంటాను కాకపోతే ఈ పని అయ్యేసరికి ఇంచుమించు పిల్లలు ఎయిట్కి వెళ్ళారు స్కూల్కి ఎయిట్కి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది కానీ ఒక్క సైడు సెలవు అయితే ఒక్కటే పూర్తి కాలేదు ఇంకా ఇదేటిది టైం ఎంత అయింది నేను ఇంక ఈ సెల్ఫ్ దగ్గరే కూర్చోనా అనేసి అయితే అనిపించింది బయటికి వెళ్ళి పని చేసే మగవాళ్ళు అంటారు ఇంట్లో కూర్చోండి అంటారు కదా రోజంతా ఇదే పని చేసారా అనేసి అంటారు కదా కానీ మన పని పని అయితే అంత ఈజీగా తేలేదే కాదు రోజంతా పని చేస్తున్నా కూడా ఏదో ఒక పని అయితే ఉంటుంది వాళ్ళైతే టైం టు టైం ఉదయం వెళ్ళి సాయంత్రం టైం టు టైం వచ్చేస్తారు మనకు అలక్క కాదు ఉదయం నుంచి నైట్ పడుకునే దాకా ఏదో ఒక పని అయితే ఉంటుంది చూసారు కదా మా ఫ్యామిలీ ఫోటో నేను మా ఆయన మా బాబు ఇది మా పిల్లలు అనమాట పెద్దోడు చిన్నోడు ఇది మా చిన్న అబ్బాయి బర్త్డే ఇంకా బర్త్డే అప్పుడు కవ్వలేదు బర్త్డే ముందు తీసామన్నమాట ఈ ఫొటోస్ ఇవన్నీ మొత్తం తీసేసి ఇప్పుడు బాగా క్లీన్ చేసుకోవాలి ఈ ఫొటోస్ ఎప్పుడు బర్త్డే టైం మా పండు పెద్దోడు బర్త్డే టైంలో తీసినవి అనమాట అలా జాగ్రత్తగా ఉన్నాయి పక్కనే చెల్లి అక్కలు బాబు పాప ఇంకా మా పోస్ట్ ఫస్ట్ అనమాట అవి ఇంకా కిందకి చూశారు చూసారు కదా ఎలా ఉందో ఇవి కూడా నీట్గా సర్దిసుకోవాలి ఇన్ని సర్దినా కూడా నాకైతే విసిగేస్తుంది అలా సర్ది సర్ది ఇప్పుడు చేద్దినా కూడా మళ్ళీ సాయంత్రం వచ్చి స్కూల్ నుంచి వచ్చాక బుక్స్ తీస్తారు అవసరం ఏదో అవసరమైతే అది తీసి మీద పెట్టడం కాదు మొత్తం చంద్రవందరు చేస్తారనమాట ఇందులో వేస్ట్వి పనికి వచ్చినవి కన్నా పనికి రానివే ఎక్కువగా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది చాలా వరకు పడేస్తాను ఇవ్వండి పక్క పొలంలో వీళ్ళు జొన్నసేనైతే ఇరిశారు కరెక్ట్గా వాళ్ళు పది అయింది తొమ్మిదిన్నర పది అయింది టైం కరెక్ట్గా చూడలేదు కానీ అది ఇంచుమించు దగ్గర ఒక ఎకరా ఉంటుందండి ఎకరా తక్కువే వండొచ్చు వాళ్ళు పని నాకన్నా వెనక్కి స్టార్ట్ చేశారు వాళ్ళది తొందరగా అయిపోయింది ఈరిచడము అది అంతు చూశారు కదా ఇంట్లో పని కన్నా బయట పని తొందరగా అవుతుంది అనమాట మొత్తం ఒకే పని మీద ఉండొచ్చు కానీ మనకు కాదు కదా ఇవతలు వంట చేయాలి గిన్నెలు తోమాలి ఇల్లు తోడాలి ఇంకా చాలా 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 రకాల పనులు అయితే ఉంటాయి అన్నీ కలిపి చేసేసరికి మనకి సాయంత్రం అయిపోద్ది అనమాట వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా ఇరుస్తాన్రో నేనైతే అలా చూసుకొని ఉండిపోయాను అనమాట కాసేపు ఒక ముగ్గురు మనుషులు ఆడవాళ్ళు ఇరుస్తుంటే అతను స్వామి అన్నాడు కదా బొట్టకు బొట్ట మోసేసి పక్కనే వేసాడు అంటే మా తోటకు దగ్గరలో అవి సాయంత్రం మిషన్ వస్తుందంట జొన్న జొన్న ఏటంటారు జొన్నకాయల జొన్న శనండి ఆ జొన్నలు నాటడానికి సాయంత్రం మిషన్ వస్తే ఆడుతుందంట అందుకని పక్కనే వేస్తాను అవి ఆడిసాక అమ్మేస్తారంట ఓ రెండు రోజులు ఎండబెట్టాక ఇప్పుడైతే మబ్బు మబ్బుగా ఉంది ఎండ అయితే లేదు కానీ అవి పండిపోయి ఎండిపోయి అనేసి ఇరిసేస్తాన్రు అనమాట వాళ్ళపైనే బాగుంది నాదైతే చాలా అంటే చాలా విసుగు వచ్చింది అనమాట మూడు రోజుల నుంచి దులిపే కొద్దీ ధూళి దులిపే కొద్దీ ధూళి అయితే రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్